ఈ ప్రపంచంలో ప్రజలు ఆచరించే కొన్ని విధానాలు పద్ధతులు చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా అనేక చోట్ల ప్రజలు వింత ఆచారాలను పాటిస్తున్నారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా కొన్ని గిరిజన తెగలు వీటిని ఇప్పటికీ ఆచరిస్తూ కనిపిస్తాయి. ముఖ్యంగా పెళ్లి శృంగారంకు సంబంధించి కొన్ని పద్ధతులు నిజంగా మనల్ని షాకు గురిచేస్తాయి. కంబోడియాలోని క్రెంగ్ తెగలలో ఇప్పటికీ ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని భర్తగా స్వీకరించే ముందు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. వీటి గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రెంగ్ తెగ. క్రెంగ్ తెగ ప్రజలు కాంబోడియాలో తక్కువ సంఖ్యలో నివసిస్తారు. 2013 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 22,285 మంది మాత్రమే ఈ తెగకు చెందినవారు ఉన్నారు. వీరంతా కాంబోడియాలోని స్ట్రుంగ్ ట్రాంగ్లోని మొండల్గిరి ప్రావిన్స్ లో నివసిస్తున్నారు. బయట ప్రపంచంతో వీరికి తక్కువ సంబంధం మాత్రమే ఉంటుంది. ఈ తెగ ప్రజలు తమ సొంత విధానాలను కలిగి ఉంటారు. వీటిలో కొన్ని వింత పద్ధతులు కూడా ఉన్నాయి. క్రెంగ్ తెగ కుటుంబాల్లో అమ్మాయిలకు ఒక వయసు వచ్చిన తరువాత వారికి ప్రత్యేకంగా గుడిసెలు నిర్మిస్తారు. అక్కడ వారు ఒంటరిగా నివసించాల్సి ఉంటుంది. నచ్చిన పురుషులతో శృంగారం. క్రెంగ్ తెగలో 13 ఏళ్లు నిండిన అమ్మాయికి కుటుంబ సభ్యులు ఒక గుడిసెను నిర్మించి ఇస్తారు. ఇది వారి ఇంటికి కొంత దూరంలోనే ఉంటుంది. వీటిని లవ్ హట్స్ అని కూడా అంటారు. అక్కడ ఆ అమ్మాయి ఒంటరిగా స్వేచ్ఛగా జీవించవచ్చు. అంతేకాదు, తనకు నచ్చిన వారితో ఆ గుడిసెలో ఉండవచ్చు. అంటే ఆ అమ్మాయి ఇష్టమొచ్చిన పురుషులతో కూడా అందులో గడపవచ్చు. అమ్మాయి ఇష్టం మేరకు మాత్రమే పురుషులు గుడిసెలలోకి వెళ్లాల్సి ఉంటుంది. యువకులు పెద్ద వయసు గలవారు కూడా ఆ గుడిసెలో అమ్మాయితో శృంగారం చేయవచ్చు. అయితే గర్భధారణను నివారించడానికి గర్భనిరోధక పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఎందుకు ఈ ఆచారం? అమ్మాయి తనకు సరిపడే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి ఈ పద్ధతిని అనుసరిస్తుంది. దీనికోసం తనకు నచ్చిన పురుషులతో అన్ని విధాలుగా కలిసి ఉంటుంది. ఆ సమయంలో తాను కోరుకున్న వ్యక్తి తారసపడితే వివాహానికి సిద్ధం అవుతుంది. ఇక్కడ స్త్రీకి ఆసక్తి లేని సంబంధాన్ని కొనసాగించడంలో అర్థం లేదని నమ్ముతారు. అందుకే ఎలాంటి హింసకు తావు లేకుండా స్వేచ్ఛగా స్త్రీకు నచ్చిన పురుషుణ్ణి ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. అందుకే తమ గ్రామంలో లైంగిక వేధింపులు ఏవీ లేవని గ్రామస్తులు చెబుతుంటారు. పురుషుణ్ణి ఎంపిక చేసుకోవడం తమకు ఉత్తమమైన జీవన విధానాన్ని అందిస్తుందని మహిళలు అభిప్రాయపడతారు. సాంప్రదాయ వృత్తి. ఇక్కడ చాలా మంది ప్రజలు వెదురు నిర్మాణాలను ఉపయోగిస్తుంటారు. వారు వెదురును ఉపయోగించి చాలా వస్తువులను తయారు చేస్తారు. తెగలోని పెద్దలు ఎక్కువగా ఈ పనిలో నిమగ్నమై కనిపిస్తారు. కాని ప్రస్తుత తరానికి దానిపై పెద్దగా ఆసక్తి లేదని వారు చెబుతారు. గతంలో క్రెంగ్ తెగ ప్రజలు జంతువులను వేటాడి తినేవారు. కాని ఇప్పుడు అడవి తక్కువగా ఉన్నందున ఆ అవకాశం లేదు. కాబట్టి కొందరు ఆధునిక యుగానికి అనుగుణంగా జీవించాలని కోరుకుంటే మరికొందరు ఇందులో భాగం కావడానికి ఇష్టపడరు. కంబోడియా చుట్టూ ఉండే పర్యాటక ప్రదేశాలు. కంబోడియాలో అనేక సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన ఆదాయ వనరుల్లో పర్యాటకం కూడా ఒకటి. భారతదేశ ప్రజలకు కంబోడియా సందర్శనకు చాలా తక్కువ డబ్బు మాత్రమే ఖర్చు అవుతుంది. ఎందుకంటే భారత రూపాయి విలువ ఇక్కడ 54.75 కంబోడియన్ రియల్లతో సమానం. కంబోడియా ప్రపంచ ప్రఖ్యాత అంకోర్ వాట్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. అంకోర్ వాట్ తో పాటు ఇక్కడ మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమిది. స్థానిక వంటకాల రుచులు, గిరిజన జీవన విధానం, పర్యాటక ప్రదేశాలను మీరు మర్చిపోలేరు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.